Hi sir. Hi. Inspector Kumar. Enti chacha kuda tension pedutunada? Just 2 years senior. Kani bale jadugaadu vadu. Sir, Pramod Narayana kinde panchesara? Of course, mee andaram ayana kinde panchesam. Because he was the director of the institution. Come in. Pramod ku assalu padadu. Endukante vaade director ayi undalsindi. But Narayana edo political influence use chesi director ayipoyadu. ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాట్లేదేమో. బియా వద్దు సార్. యా థ్యాంక్ యూ సార్. అవసరమా? ప్రమోద్ నారాయణకి రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు. మీరంటున్నట్టు డాక్టర్ ప్రమోద్ నారాయణ కన్నా బాగా ఇంటెలిజెంట్ సార్. మరి వాడి ఇంటెలిజెన్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. He's a wizard. All India Medical Science MBBS lo, he was a gold medalist. Adayeka US elli neuroscience lo doctorate chesi, aa tarvata Tamil Nadu velli Siddha Ayurvedam nerchukoni, chivarga nano medicine chadukunnadu. Andulonu university topper. Ivanni poorthi chesukoni research modalu pettesariki Pramod vayasu ento telusa meeku? He was just 23. 50 yellaki prapanchamlone neuroscience lo the best breakthrough chesesaru. Sir, ayana parishodhanalu gurinchi avana cheppagalra? అది క్లాసిఫైడ్ మిస్టర్ కుమార్. నారాయణ పోయాక ఆ పోస్ట్కి ఏ తింగరోడొస్తాడో నాకే తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం నా చేతుల్లో లేదు. ఏంటి సార్, పోలీసులు కూడా చెప్పకూడదా? ఇది సెంట్రల్ మిస్టర్. మీరు అడుగుతున్నది చాలా సెన్సిటివ్ విషయం. యుద్ధ రహస్యాలకి ఈక్వల్ అనుకోండి. సార్, ఈ కేసులో ఎన్నో రకాల కన్ఫ్యూషన్స్, సంబంధులనే ట్విస్టులతో చాలా అయోమయంగా ఉంది. మాకు దొరికిన ఒకే ఒక క్లూ డాక్టర్ ప్రమోదే. ఇప్పుడు ఆయన కూడా ప్రాణాలతో లేరని తెలిసాక బ్లాంక్ అయిపోయాం సార్. ఇక మాకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఈ కేసు డెడ్ అండ్కి వచ్చినట్టే. వాట్ ఆర్ యూ సేయింగ్? మర్డర్? ప్రమోద్ని ఎవరైనా మర్డర్ చేశారా? లేదు సార్. లేక ప్రమోద్ ఎవరినైనా మర్డర్ చేశాడా? సార్, నేను మీకు ఈ కేసు గురించి చెప్తాను. మీకు ఏదైనా స్ట్రైక్ అయితే చెప్పండి. దాదాపు 6 మంత్స్ ముందు దేవి అనే ఆవిడ్ని గాంధీనగర్లో మర్డర్ చేశారు. ఈ హత్య చేసిన వాడి పేరు దీనా. వాడికి జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్ నాకు పరిచయం ఉంది. దీనా ప్రమోద్ ట్రైనర్, వాడితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఏమంటున్నారు సార్, దీనా ప్రమోద్ జిమ్ ట్రైనరా? యా. నేను అనుకునే దానికన్నా ఇందులో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో తెలియట్లేదు కానీ ఏదో విధంగా ప్రమోద్ వీటన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. 5 హత్యలు జరిగాయి. 5 కామన్గా ఉన్న విషయాలు ప్యాటర్న్స్ మాత్రం చెప్తాను. ఒక వ్యక్తికి ఉన్న అలవాట్లు, వాడి బాడీ లాంగ్వేజ్ సడన్గా మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఉన్నవాళ్ళు సడన్ గా మరీ శుభ్రంగా ఉండడం మొదలు పెడుతున్నారు. అంటే ఒక వాటర్ గ్లాస్ని కూడా గుడ్డుతో పట్టుకుని తాగుతున్నారు. ఇంకా స్మోక్ చేయడం మొదలెడుతున్నారు. అది కూడా నలుపైన స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ బ్రాండ్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, అమ్మాయిల్ని చూసే చూపే చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇదేనా చూసి చెప్పండి సార్. ఇదే సార్. ఇది ప్రమోద్ బ్రాండ్ కదా. ఇలా వాళ్ళ క్యారెక్టర్ బోత్ ఫిజికల్ గాను సరే, సైకలాజికల్ గాను సరే, ఎలా మారిపోతుందో ఎవరికి తెలీదు. అలా మారిపోయిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు హత్య చేశారు. ఆ హత్యని వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో చేయట్లేదు. ఫింగర్ ప్రింట్స్ ఉంటున్నాయి, ఈజీగా కనిపెట్టేలాగే జరుగుతుంది. కానీ ఆ హంతకుని రీచ్ అయ్యి సరౌండ్ చేశామంటే అప్పుడు ఎలాగైనా కష్టపడి సూసైడ్ చేసుకుంటారు. ముందే ప్లాన్ చేసినట్టు ఒకటి చచ్చిపోతే ఇంకొకటి వస్తాడు. ఎలా అంటే ఇంకొకరి బాడీలో సార్ చెప్పినట్టు ఆత్మ ఆవహిస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన హత్యల్లోనే నారాయణ మాత్రమే ఒక మోటివ్తో చంపబడ్డాడు. ఎందుకంటే ఆయన్ని మర్డర్ చేసినప్పుడు మాత్రమే గ్లౌజ్ వేసుకున్నారు. ఇందులో ప్రమోదని ఎలా కనెక్ట్ చేస్తున్నారు మీరు? చాలా సింపుల్ సార్. ఇప్పుడు మేము చివరిగా పట్టుకున్న హంతకుడు ముందు ప్రమోదని సంతకం పెట్టి ఆ తర్వాత కొట్టేసి వాడి పేరుతో చేశాడు.